వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా వంటింటి రుచులు ఈరోజు నేను మీకు పెసరట్టు ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు పెసలు రెండు కప్పులు బియ్యం ఒక కప్పు ఉద్దిపప్పు మూడు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ఐదు నుండి ఆరు అల్లం చిన్న ముక్క సగ్గు బియ్యం మూడు టేబుల్ స్పూన్లు అటుకులు మూడు టేబుల్ స్పూన్లు ముందుగా నేను పెసలు ఉద్దిపప్పు బియ్యాన్ని ఆరు గంటల పాటు నానబెట్టుతున్నాను సగ్గుబియ్యం అటుకులు పది నిమిషాల ముందు నానబెట్టి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను పెసలు ఉద్దిపప్పు బియ్యం బాగా ఫైన్ పేస్ట్ అయ్యాక అటుకులు సగ్గు బియ్యం పేస్ట్ని కూడా కలిపేసి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని పాన్ బాగా హీట్ అవ్వాలి బాగా వేడిపైన వేస్తే పెసరట్టు బాగా ఎర్రగా కాలుతుంది పెసరట్టు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు ఎప్పుడు నార్మల్గా మనం దోశ ఇడ్లీ ఇలాంటివి లైక్ చేస్తాము పిల్లలకు కూడా అవే పెడుతూ ఉంటాము పెసరట్టు అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్ సో ఈ విధంగా ఒకసారి మీరు పెసరట్టు ఇంట్లో ట్రై చేయండి సగ్గు బియ్యం అటుకులు నార్మల్గా మనం దోశకి వేసుకుంటాము పెసరట్టు కూడా కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది పెసరట్టు రెండు వైపులా సరి సమానంగా బాగా ఎర్రగా కాలాలి చూసారు కదా రెండు వైపులా కూడా బాగా ఎర్రగా కాలింది ఈ వీడియో మీకు నచ్చుతుంది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను పెసరట్టు చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో అంతే రుచిగా కూడా ఉంటుంది ఈ విధంగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్